ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మాత్రము చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఏదైతున్నదో ఆ సేవల యొక్క ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజధాని హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన యొక్క కృషి వలనే. ఓకే, ఆ విధంగా కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అక్కడ పథకాలు కానీ ఇంకేమన్నా కానీ చాలా వరకు ప్రజల దగ్గరకు వెళ్తున్నాయని చాలా మంది అంటారు కదమ్మా. ఉండొచ్చు, కానీ ప్రజలలో మాత్రం ఏదైతుందో వారి మీద ఉన్న అపారమైన విశ్వాసము అపారమైన నమ్మకం మీరు మీద ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద వారైతే బాగుంటుంది అని ప్రజల యొక్క అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గెలిచి ఇప్పటికి 4 ఇయర్స్ అయితే డెవలప్మెంట్ చేశారనుకో ఆంధ్రప్రదేశ్కి? డెవలప్మెంట్ విషయంలో పక్కన పెడితేనండి, మిగతా విషయాల్లో అయితే చూసుకుంటే కనుక ఏదైతే ఉన్నదో ఐటీ కానీ ఉన్నదాన్ని డెవలప్ అనే చేయొచ్చు కదా, కొత్తదాన్ని సృష్టించే కంటే ఉన్నదాన్ని డెవలప్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అంటారుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద డెవలప్మెంట్ చేశాడు, ఏపీలో కూడా ఉన్నాడు కానీ 5 సంవత్సరాలు ఏం చేయలేడు అని చెప్పేసి వాళ్ళు వైసీపీ నాయకులు కానీ అంటారు కదా. ప్రజలలో అయితే చంద్రబాబు నాయుడు గారేనండి. మరి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటారు కదా, అసలు అయ్యే పని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఆల్రెడీ ఒక సంవత్సరమే ఉంది కదా అండి, ఇంకేం రాజధానులు అండి? ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఉన్న దగ్గర నుంచి పరిపాలన సాగించవచ్చు కదా. రాష్ట్రానికి అప్పు చేసి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కట్టనుకోవచ్చు మెయిన్గా? ఏమోనండి, మొత్తానికి డెవలప్మెంట్ ఏం లేదనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఆ విధంగా లేదండి, కానీ ఉన్నదాన్ని అయితే చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వచ్చి పోటీ చేస్తారంటారు, ఏమైనా అభిప్రాయం ఉండొచ్చు అనుకుంటా? ఎవరు వచ్చినా చేయక రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్ల అయితే అయిపోతుందండి. వారికి ఎవరు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అవసరం లేదు. వారు వన్ మ్యాన్ ఆర్మీ, వారి వల్ల అన్నీ అయిపోతాయి. వారికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, వారికి ప్రజల యొక్క సపోర్ట్ చాలా ఉంది. కాకపోతే మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా సింపుల్ సింగల్ సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులు గుంపులు వస్తాయి అంటారు. ఆ విషయాల కంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చాలండి, వారికి ఉన్న కేపబిలిటీ వారికి తెలుసు. వారు ప్రపంచంలో కీర్తి స్థాయిలో ఉన్న వాళ్ళు, చాలా చాలా బిరుదులు వచ్చినాయి వారికి. చాలు వారు చేసిన యొక్క విశిష్టమైన కృషి, హైదరాబాద్ చేసిన విశిష్ట కృషి వల్లనే హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చంద్రబాబు గెలిచారు, చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.